కరోనా మహమ్మారితో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడిందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టీమిండియా మాజీ కోచ్ గ్రిగ్ చేపల్ అన్నాడు భారత్ వద్దనుకుంటే టెస్టు ఫార్మాట్ అంతరించిపోయే స్థితికి చేరేలా ఉందని ప్లేవ్రైట్ ఫౌండేషన్ నిర్వహించిన ఫేస్బుక్ లైవ్లో అన్నాడు ఈ లైవ్లో ప్రముఖ కామెంటేటర్ చారు శర్మతో పాటు ప్లేవ్రైట్ వ్యవస్థాపకులు వివేక్ ఆత్రే పాల్గొన్నారు టెస్ట్ క్రికెట్ను పునరుద్ధరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది అని నమ్ముతున్నాను అని భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని చాపెల్ చెప్పాడు భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడేలా యువకుల్ని ప్రోత్సహిస్తున్నాయి మిగిలిన దేశాలేవి అలా చేస్తున్నట్లు కనిపించటం లేదు టీ ట్వంటీలకు నేను వ్యతిరేకం కాదు ప్రజలకు ఆ ఫార్మెట్ ద్వారా చేరువ్వడం సులభం కాకపోతే టెస్ట్ క్రికెట్కు గడ్డి రోజులు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి అయితే టెస్ట్ ఫార్మేటే అత్యుత్తమ క్రికెట్ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడంతో టెస్టు క్రికెట్ బతికే ఉంటుందన్న ఆశ కలిగింది అని గ్రిగ్చాపల్ అన్నాడు కాగా భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియన్ గ్రిగ్ చాపల్ కోచ్ గా పనిచేసిన రెండేళ్ల కాలం అత్యంత వివాదాస్పదం జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే ప్రతి ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యాడు అనేది నిర్వివాదాంశం చాపల్ ఎపిసోడ్ పై మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో అనేక అంశాలు వెల్లడించిన విషయం తెలిసిందే ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో ఆయన రింగ్ మాస్టర్ అని సచిన్ విరుచుకుపడ్డాడు ఇక టీమిండియా మాజీ కోచ్ గ్రిగ్ చాపల్ తో మన ఆటగాళ్ల విభేదాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ దగ్గర నుంచి ఇర్ఫాన్ పఠాన్ వరకు అందరినీ శాసించాలనే ఉద్దేశంతో ఉండేవాడు చాపెల్ గంగులి గొడవ ఆటగాళ్ల మధ్య విభేదాలు జట్టులో గ్రూపుల ఏర్పాటుకు చాపెల్ కారణమయ్యాడని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి రెండు వేల ఐదు మే నెల నుంచి రెండు వేల ఏడు వరకు టీమిండియా ప్రధాన కోచ్గా పనిచేసిన చాపెల్ ఒక నియంత్ర ధోరణిలో వ్యవహరించేవాడని తనమాటే నెగ్గాలనే పట్టుదలతో మొండిగా నిర్ణయాలు తీసుకునేవాడు అయితే చాపెల్ తాజాగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు టీమిండియా విటరణలకు కోపం తెప్పించింది ధోని అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తురుణలో భారత్ కోచ్ గా చాపెల్ వ్యవహరించాడు ఆనాటి విశేషాలని ప్లేరైట్ ఫౌండేషన్ నిర్వహించిన ఆన్లైన్ చాట్ లో పంచుకున్న చాపెల్ ధోని ఆకాశానికి ఎత్తేశాడు క్రికెట్ చరిత్రలో ధోనీని పవర్ఫుల్ బ్యాట్స్మెన్ అంటూ కీర్తించాడు ఈ మేరకు రెండు వేల ఐదులో శ్రీలంకపై ధోని సాధించిన నూట ఎనభై మూడు పరుగుల్ని నెమరు వేసుకున్నాడు ఈనాటికి ధోని అత్యధిక వన్ డే స్కోరు గా ఉన్నా అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు ఆ తర్వాత పూణేలో మ్యాచ్ ధోనిని హిట్టింగ్ చేయొద్దని చెప్పినట్లు పేర్కొన్నాడు కేవలం గ్రౌండ్ షాట్లు కొట్టమని చెప్పానని అదే ధోని గొప్ప ఫినిషర్ గా చేసిందన్నాడు